రెండు సంవత్సరాల క్రితం అమెరికాలో జరిగిన ఓ ఘటన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హెడ్లైన్స్ లోకి చేరింది. ఇంతకీ ఆ ఘటన అంత ప్రధానమైందేం కాదు, కానీ దానికోసం లక్షలాది మంది జనం ప్రభావితమయ్యారు. మరి అంత ప్రభావం కలిగించిన ఘటన గురించి తెలుసుకోవటం అవసరం. అది మరేం కాదు, ఆగి ఉన్న కార్ల శ్రేణిని ఓ అదుపు తప్పిన ట్రక్కు ఢీ కొట్టడంతో జరిగిన విధ్వంసం. ఆ ఘటనలో నలుగురు చనిపోగా ఎంతో మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఆ ట్రక్కు నడిపిన యువకుడిని రక్షించడానికి 30 లక్షల మంది ఇప్పటికీ పోరాడుతున్నారు. వినటానికి విచిత్రంగా ఉంది కదూ, కానీ ఇది నిజం. ఆ డ్రైవర్ తప్పు చేయకపోతే ట్రక్కు కార్లనేందుకు ఢీ కొడుతుంది? అందులో నలుగురు చనిపోయారు కాబట్టి అది అతడు చేసిన తప్పుగా ఉంటుంది. కానీ సదరు డ్రైవర్ తాను తప్పే చేయలేదని వాదిస్తున్నాడు. తన వాహనం బ్రేకులు ఫెయిల్ అవ్వడంతో అదుపు తప్పిందని వాదిస్తున్నాడు. దాంతో కేసు కోర్టుకు చేరింది. వాదోపవాదాలు పూర్తయ్యాయి. జడ్జి ఆ డ్రైవర్ కు శిక్ష వేసే ముందు ఏమన్నాడో తెలుసా? నాకు విచక్షణ అంటూ ఉంటే ఇది నేను వేయదగిన శిక్ష కాదు, కానీ కేసు పూర్వపరాలు పరిశీలించిన తర్వాత యువకుడికి 110 సంవత్సరాల జైలు శిక్ష విధించక తప్పటం లేదు. అమెరికాలోని కొలరాడో డిస్ట్రిక్ట్ కోర్టు న్యాయమూర్తి ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కథలోని నిందితుడు క్యూబాకు చెందిన యువకుడు. తనపై న్యాయమూర్తి 110 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. శిక్షను ప్రకటిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటన 2019లో జరిగింది. డెన్వర్ నగరానికి పశ్చిమంగా ఉన్న ఇంటర్ స్టేట్ 70 హైవేపై ఆ సమయంలో అనేక కార్లు ఆగి ఉన్నాయి. కలప ట్రక్కు నడుపుకుంటూ వస్తున్న 23 ఏళ్ల రోగెల్ లాజారో తన వాహనాన్ని ఆ కార్ల మీదకు పోనిచ్చాడు. ఈ ప్రమాదంలో 4 మరణించగా చాలా మంది గాయపడ్డారు. అయితే లాక్వుడ్ పోలీసు డిపార్ట్మెంట్ విచారణ అధికారుల ప్రకారం ప్రమాదం జరిగిన సమయంలో మెడరోసు డ్రగ్స్ గాని మద్యం కాని తీసుకోలేదు. రొగెల్ ట్రాక్ రికార్డులో ఎలాంటి నేరాలు కూడా లేవు. తాను నడుపుతున్న ట్రక్కు బ్రేకులు ఫెయిల్ అయ్యాయని, ప్రమాదాన్ని నివారించే ఎమర్జెన్సీ ర్యాంప్ను ఉపయోగించలేదని సెక్యూరిటీ డిపార్ట్మెంట్ ఆరోపించింది. రొగెల్కు నేరం చేయాలన్న ఉద్దేశం లేకపోయినా తీవ్రమైన నిర్లక్ష్యంతో నిర్ణయాలు తీసుకుని 4 మరణానికి కారణమయ్యాడని శిక్ష విధించే సమయంలో న్యాయమూర్తి బ్రూస్ జోన్స్ వ్యాఖ్యానించడం సంచలనం సృష్టించింది. కొలరాడో రాష్ట్ర చట్టాల ప్రకారం మెడరోస్ ఎదుర్కొన్న కొన్ని అభియోగాలకు 15 సంవత్సరాల శిక్షను సూచిస్తున్నాయి. అలాగే వాటిని ఏకకాలంలో కాకుండా వరుసగా అనుభవించాలని కూడా చట్టాలు చెప్తున్నాయి. ఆ శిక్షలు అమలైతే రోగెల్ జీవితాంతం జైల్లోనే గడపాల్సి ఉంటుంది. ఈ కేసు అమెరికాలో తీవ్ర చర్చకు దారితీస్తుంది. తనకు విధించిన శిక్షను మార్చాలని లేదంటే క్షమాభిక్ష పెట్టాలని కోరుతూ ఆన్లైన్లో దాదాపు 30 లక్షల మంది ప్రజలు కొలరాడో గవర్నర్కు విన్నవించారు. క్యూబా జాతీయులైన స్థానికులు ఈ శిక్ష అన్యాయమని అంటున్నారు. అయితే ఆనాడు జరిగిన ఘటనను ప్రత్యక్షంగా చూసిన వారు మాత్రం ట్రక్కు బ్రేకులు ఫెయిల్ అయ్యి పొగలు వస్తున్న రోగెల్ పట్టించుకోలేదని ఆరోపించారు. బ్రేకులు ఫెయిల్ అయినప్పుడు ఉపయోగించాల్సిన ఎమర్జెన్సీ ర్యాంప్ను కూడా మెడరోస్ ఉపయోగించలేదని, అది చేస్తుంటే పెను ప్రమాదం తప్పేదని వారు తేల్చి చెప్పారు. ఈ ప్రమాదం కారణంగా 4 వ్యక్తులు మరణించడంతో పాటు ప్రమాద ప్రాంతంలో భారీ ఎత్తున మంటలు చెలరేగాయని, దీనివల్ల తార్ రోడ్డు కూడా పాడైందని స్థానిక మీడియా వెల్లడించింది. తాను చనిపోతానని అనుకున్నానని, భయంతో ప్రమాదానికి ముందు కళ్లు మూసుకున్నానని సదరు డ్రైవర్ కోర్టుకిచ్చిన అఫిడవిట్లో చెప్పాడు. కానీ ప్రాసిక్యూషన్ తరపు న్యాయవాదులు మాత్రం ఖచ్చితంగా తను తప్పు చేశాడనే వాదించారు. ఈ దుర్ఘటనను నివారించడానికి మెడరోస్కు అనేక అవకాశాలున్నాయని, కానీ తప్పుడు నిర్ణయాలతో ప్రమాదానికి కారణమయ్యారని ప్రాసిక్యూషన్ తరపు న్యాయవాదులు కోర్టులో వాదించారు. దీంతో నిర్లక్ష్యం, ఫస్ట్ డిగ్రీ అటాక్ సహా మొత్తం 23 అభియోగాల కింద నేరానికి పాల్పడినట్లు విచారణ అధికారులు నిర్ధారించారు. చివరకు కొలరాడో డిస్ట్రిక్ట్ కోర్ట్ మెడరోస్కు 110 ఏళ్లు జైలు శిక్ష విధించారు. ఆ రోజు రోడ్డుపై ఉన్న అందరికంటే తన జీవితం ముఖ్యమని మెడరోస్ భావించాడు. అందుకే ఉద్దేశపూర్వకంగానే ఈ ప్రమాదానికి కారణమయ్యాడని యాక్సిడెంట్లో మృతి చెందిన బాధితుడి సోదరి అన్నారు. అతను ఈ శిక్షకు ఖచ్చితంగా అర్హుడు. కోర్టు తీర్పుతో మేం ఊరట పొందామని అంటున్నారు బాధితులకు సంబంధించిన బంధువులు. కానీ విచారణ సమయంలో మెడరోస్ ఏడుస్తూ బాధిత కుటుంబాలకు క్షమాపణ చెప్పాడు. నేను నేరస్తుడిని కాను, నాపై వచ్చిన అభియోగాల ఆధారంగా నన్ను హంతకుణ్ణి అంటున్నారు. కానీ నేను హంతకుణ్ణి కాను, ఒకరిని బాధ పెట్టాలని నా జీవితంలో ఎప్పుడూ ఆలోచించలేదని చెప్పుకొచ్చాడు. జరిగిన సంఘటనకు తానెంతో బాధపడుతున్నానని, తన వల్ల మరణించిన వారి గురించే నిత్యం ఆలోచిస్తున్నానని రోగెల్ అంటున్నాడు. ఇది నిజానికి జనాన్ని కదిలించేది అనే చెప్పాలి. ట్రక్కు బ్రేకులు ఫెయిల్ అయ్యాయి, అది చాలా క్లిష్టమైన సమయం.
ఆ విషయం ట్రక్ నడిపే వాళ్లకు బాగా తెలుస్తుంది. ఆ పరిస్థితులు ఎవరేం చేయలేరు అని మెడరోస్ విచారణ సమయంలో అన్నారు. డెన్వర్ పోస్ట్ వార్తాపత్రిక కథనం ప్రకారం మెడరోస్ కు కొలరాడలో సాధారణ హంతకులకు విధించే శిక్ష కన్నా రెండు రెట్లు అదనంగా జైలు శిక్ష పడింది. అతనిపై నమోదైన నేరారోపణలకు చట్టంలో సూచించిన నిబంధనల ప్రకారం న్యాయమూర్తి ఆయనకు కనీసం 110 సంవత్సరాల శిక్ష విధించవలసి వచ్చిందని ఆ పత్రిక తెలిపింది. నిజానికి మెడరోస్ కు అంత పెద్ద శిక్ష అవసరం లేదంటూ డెన్వర్ పోస్ట్ ఈ తీర్పుపై ఓ ప్రత్యేక వ్యాసాన్ని ప్రచురించింది. అయితే ట్రక్ ఓనర్ కు కూడా శిక్ష విధించాలని కొందరు డిమాండ్ చేశారు. భద్రతా తనిఖీలు చేయడంలో ట్రక్ యజమాని నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని కొందరు వాదించారు. ప్రస్తుతం ఈ కేసు అమెరికాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మెడరోస్ కు విధించిన శిక్షను తగ్గించాలని డిమాండ్ చేస్తూ అనేక స్వచ్ఛంద సంస్థలు కొలరాడో గవర్నర్ కు విన్నపాలు వస్తూనే ఉన్నాయి. మొత్తానికి ఈ ఘటన ఆపై శిక్ష పడిన తీరు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిందని సుస్పష్టం. ప్రపంచ వ్యాప్తంగా నిత్యం వేలాదిగా రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. అందులో వేలాదిగా జనం చనిపోతూనే ఉన్నారు. కానీ 2019లో జరిగిన కొలరాడో ప్రమాదం భవిష్యత్లో న్యాయ సూత్రాలను కూడా ప్రశ్నించే అవకాశాలున్నాయని నిపుణులు అంటున్నారు. మరి ప్రపంచం వాదిస్తున్న తీరు రోగిల శిక్షను తగ్గిస్తుందా లేక ఉన్నదున్నట్టుగా అమలు చేయనుందా అనేది వేచి చూడాల్సి ఉంది.